ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎన్నికల ప్రచారానికి సిద్దమవుతోంది. ఆగస్టు 2 నుంచి ప్రచార శంఖారావం పూరించాలని ఆ పార్టీ భావిస్తోంది. తొలి దశలో 3 నెలల పాటు ప్రచారం సాగుతుంది. ఆగస్టు 2 నుంచి అక్టోబర్ 16 వరకు వైసీపీ నేతలు గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తారు. నిన్ను నమ్మం బాబు పేరుతో అన్ని అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ ప్రచారం నిర్వహిస్తారు. ప్రచారం కోసం వాహనాలను ప్రత్యేకంగా సిద్దం చేస్తున్నారు. ప్రచారానికి సంబంధించి ఎల్లుండి తూర్పుగోదావరి జిల్లా జగంపేటలో జగన్ వైసీపీ అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశమవుతారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎన్నికల ప్రచారానికి సిద్దమవుతోంది. ఆగస్టు 2 నుంచి ప్రచార శంఖారావం పూరించాలని ఆ పార్టీ భావిస్తోంది. తొలి దశలో 3 నెలల పాటు ప్రచారం సాగుతుంది. ఆగస్టు 2 నుంచి అక్టోబర్ 16 వరకు వైసీపీ నేతలు గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తారు. నిన్ను నమ్మం బాబు పేరుతో అన్ని అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ ప్రచారం నిర్వహిస్తారు. ప్రచారం కోసం వాహనాలను ప్రత్యేకంగా సిద్దం చేస్తున్నారు. ప్రచారానికి సంబంధించి ఎల్లుండి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో జగన్ వైసీపీ అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశమవుతారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, ముందస్తు ఎన్నికలు వచ్చినా లేకపోతే సార్వత్రికంగా ఎన్నికలు వచ్చే ఏడాది జరిగినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధం కావాలని భావించింది. అందులో భాగంగానే ముందస్తుగా ప్రచార ప్రణాళికల్లో భాగంగా తొలుత ఆగస్టు 2 నుంచి అక్టోబర్ 16 వరకు గ్రామ గ్రామాన కూడా వైసీపీ తిరగాలని చెప్పి భావించింది. అందులో భాగంగానే ఒక యాక్షన్ ప్లాన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో దాదాపు ప్రతి నెల 15 నుంచి 20 రోజుల పాటు గ్రామ సందర్శన పేరుతో ప్రతి గ్రామంలో తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి హామీలు, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో విఫలమైందని చెప్పే విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తామన్నటువంటి వాటిపైన కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. దాదాపు దీనికోసం ప్రత్యేకంగా వాహనాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసుకుంది. ప్రతి నియోజకవర్గంలో కూడా 3 వాహనాలు ఉన్నాయి. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తులతో కూడినటువంటి అజెండాతో పాటు అలాగే నవరత్నాలతో కూడినటువంటి ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసుకుని జనాల్లో వెళ్ళాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 29వ తారీఖున జగ్గంపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా సమావేశం కాబోతుంది. అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తలతో జగన్ భేటీ అవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో జరగబోయే కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని చెప్పి కూడా
వైసీపీ నుంచి ఇప్పటికే లేఖలు వెళ్లడం జరిగింది. దీంతో 29వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం సాగనుంది. అందులో జగన్ రానున్న రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎలా ఎండగట్టాలన్న దానికి సంబంధించి కూడా కేడర్ కి దిశానిర్దేశం చేయనున్నారు. దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక అజెండా కూడా రెడీ అవుతుంది. ఇచ్చాపురంలో ముగియనున్నటువంటి ప్రజా సంకల్ప యాత్రలో 4 పేజీల సంబంధించినటువంటి మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్న జగన్ దీనికి సంబంధించి పార్టీ ఎలా ఉండబోతుంది, ప్రచారంలో ఏ అంశాలను ప్రధానంగా తీసుకోవాలని చెప్పి కూడా అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమన్వయకర్తలందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. దీంతో పాటు సీనియర్ నేతలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఈ నెల 29వ తారీఖున జగన్ సమక్షంలో భేటీ అవ్వబోతున్నారు. మరి ముందస్తుగానే ప్రారంభించబోతున్నటువంటి ప్రచారంకి దీనికి సంబంధించి అన్ని వాహనాలు కూడా హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, వైజాగ్ లలో ప్రత్యేక స్టిక్కరింగ్ వేయించుకోవాలని చెప్పి కూడా పార్టీ నుంచి సూచనలు వెళ్లడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రత్యేకమైనటువంటి ప్రచారానికి సిద్ధమవుతున్నారు. కళ్యాణ్, థ్యాంక్ యూ దినకర్.